బేతాళ కథలు దేవీ పూజ పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఈ అపరాత్రి వేళ నీవు పడే పాటలు చూస్తుంటే వెనకటికి హంసపాదుడనే రాజు మల్లెపూల కోసం పడిన శ్రమ జ్ఞాపకం వస్తున్నది శ్రమ తెలియకుండా ఉండగలందులకు నీకా కథ చెబుతాను విను అంటూ బేతాళుడు ఇలా చెప్పసాగాడు పూర్వం కుంజరావతి అనే నగరంలో హంసపాదుడనే రాజుండేవాడు ఆయనకు భద్రపాలుడనే కుమారుడుండేవాడు యుక్త వయస్సు రాగానే భద్రపాలుడికి కుముదద్వీప రాజకుమార్తెనిచ్చి పెళ్లి చేశారు పెళ్ళయ్యాక భద్రపాలుడు మూడు మాసాల పాటు అత్తవారింట ఉండి సముద్రం మీద భార్యతో సహా స్వదేశానికి బయలుదేరాడు అతని నౌక ఫలానా రోజున బయలుదేరుతున్నదని హంసపాదుడికి ముందుగానే వార్త వచ్చింది భద్రపాలుడు వచ్చే నౌక సముద్ర మధ్యంలో ఉండగా భయంకరమైన తుఫాను చెలరేగింది సముద్రం మీదుగా కుంజరావతి నగరాన్ని తాకిన ప్రళయ మారుతానికి నగరంలోని వృక్షాలు పడిపోయి ఇళ్ళు కూలిపోయి కొన్ని ఇళ్లకప్పులు ఎగిరిపోయి సముద్రజలం కొద్ది ఘడియలపాటు నగరంలోకి కూడా ప్రవేశించింది తీరానికి సమీపంలో ఉండే పల్లెకారుల పడవలు వర్తకుల పడవలు అనేకం మునిగిపోయాయి ఈ తుఫాను చూసి వార్తలు విని తన కొడుకు కోడలు సముద్ర మధ్యంలో ఏమైపోయారోనని హంసపాదుడు చాలా భయపడిపోయాడు తల్లి నా కొడుకును కోడల్ని క్షేమంగా ఇల్లు చేర్చావంటే వాళ్ళు చేరిన నాడే నీకు వెయ్యి సువర్ణాల విలువగల మల్లెపూలతో పూజ చేస్తాను అని రాజు తన కులదేవత అయిన మహాదేవికి మొక్కుకున్నాడు రెండు రోజులు విజృంభించిన తుఫాను మూడో నాటికి నిలిచిపోయింది నాలుగో నాడు రాజుకు శుభవార్త అందింది ఆయన కొడుకు కోడలు ఎక్కిన ఓడ తుఫాను వాత పడలేదు ఓడ సరంగు చాలా సమర్థుడు తుఫాను రాబోతున్న లక్షణాలు ముందుగానే గ్రహించి ఓడను ఒక చిన్న లంకకు చేర్చాడు తుఫాను నిలిచిపోగానే ఓడ తిరిగి బయలుదేరింది ఈ శుభవార్త అందిన కొద్ది గంటలకే భద్రపాలుడు భార్యతో సహా ఇల్లు చేరాడు దేవి నా మొర అలకించింది ఇవాళే నేను ఆ తల్లికి వెయ్యి సువర్ణాల విలువగల మల్లెపూలతో పూజ చేస్తాను అని రాజు మల్లెపూలు దొరికిన చోటనల్లా పట్టుకురమ్మని తన భటులను పంపించి తాను మహాదేవి ఆలయంలో కూర్చున్నాడు మధ్యాహ్నమనగా మల్లెపూల కోసం బయలుదేరి వెళ్లిన భటులు సాయంకాలానికిగాని తిరిగి రాలేదు ఆ రావటం కూడా వడ్డి చేతులతో వచ్చారు ఎక్కడా ఒక్క పువ్వు దొరకలేదు మల్లె పువ్వే కాదు ఏ పువ్వు లేదు తుఫాను పూలతోటలన్నిటినీ ధ్వంసం చేసేసింది ఈ సమాచారమంతా విన్న మంత్రికి ఏం చెయ్యాలో తోచలేదు ఆయన ఆలయంలో ఉన్న వద్దకు వెళ్ళి మహారాజా మహాదేవి పూజ మరొక రోజు పెట్టుకోండి ఇవాళ ఎక్కడా ఒక్క పూవైనా దొరకలేదు మన మనుషులు తోటలన్నీ తిరిగి పడిపోయిన పూల మొక్కలను స్వయంగా చూసి వచ్చారు అని మంత్రి అన్నాడు అబ్బాయి తిరిగి వచ్చిన నాడే దేవికి మల్లెపూలతో పూజ చేస్తానని మొక్కుకున్నాను పూలు దొరికినదాకా ఇక్కడ నుంచి కదలను అని రాజు అన్నాడు పూలమ్మేవాళ్లు ఆ సమయానికి దేవాలయం దగ్గరకే వస్తారు ఆలయం గోడ పక్కగా వరుసలో కూర్చుంటారు దారి తప్పి ఎవరైనా వస్తారేమో చూద్దామని మంత్రి ఆలయం బయటకి వచ్చాడు గోడ వెంబడి ఎవరూ లేరు పూలు లేని మాట నిజమేనని మంత్రి అనుకుంటూ ఉండగా ఒక ఆడమనిషి చిన్న బుట్టతో వచ్చి దేవాలయం ద్వారం సమీపంలో కూర్చున్నది మంత్రి ఆమెను సమీపించి అమ్మి మల్లె పూలు కావాలి ఉన్నాయా అని అడిగాడు బాబుగారు ఇవే ఉన్నాయి అంటూ ఆ మనిషి బుట్టలో ఉన్న రెండు గుప్పిళ్ల పూలు చూపించింది ఇంతేనా ఇవి చాలవే మాకు వెయ్యి సువర్ణాల పూలు కావాలి అని మంత్రి అన్నాడు వెయ్యి సువర్ణాలైనా లక్ష సువర్ణాలైనా నా దగ్గర అమ్మకానికి ఉన్న పువ్వులివే ఇష్టమైతే కొనండి అని ఆ స్త్రీ అన్నది మంత్రి ఆలయంలోకి వెళ్ళి రాజుతో ఆ పూల మనిషి మాట చెప్పాడు రాజు తలలో ఒక భావం మెరుపులాగా మెరిసింది మంత్రి దేవి అనుగ్రహించింది ఆ మనిషి ఇచ్చే పూలనే వెయ్యి సువర్ణాలిచ్చి కొనే అని అన్నాడు మంత్రి వెయ్యి సువర్ణాలిచ్చి పూలు కొని రాజు వద్దకు తిరిగి వచ్చాడు పూజారి వచ్చి రాజుగారి పేర మల్లెపూలతో మహాదేవిని పూజ చేయబోతూ ఉండగా పూలమ్మిన మనిషి కూడా ఆలయంలోకి వచ్చి మరి రెండు గుప్పిళ్ల మల్లెపూలు పూజారికిచ్చి ఇవి కూడా అమ్మవారికి పూజ చేయండి అని అన్నది ఇది చూసిన మంత్రికి పట్టరాని కోపం వచ్చింది దుర్మార్గురాల నా దగ్గర వెయ్యి సువర్ణాలు తీసుకొని రెండు గుప్పిళ్ల పూలిచ్చినా ఒప్పుకున్నాను కానీ ఇంకో రెండు గుప్పిళ్ళు నీ దగ్గర దాచుకొని వాటిని కూడా కావు నీ వంటి పాపాత్మురాల్ని ఏం చేసినా పాపం లేదు అని మంత్రి అన్నాడు అమ్మకానికి నా దగ్గర రెండు గుప్పిళ్ళే ఉన్నాయని మొదటే చెప్పాను వాటికి వెయ్యి సువర్ణాలియమని నేను తమర్నడిగానా తమరే ఇచ్చారు నా దగ్గర మిగిలి ఉన్న రెండు గుప్పిళ్ళు అమ్మేవి కావు అవి దేవికి నేను పూజ చేసేవి నా దగ్గర రెండు తట్టల పూలున్నా ఒక తట్టే అమ్ముతాను రెండో తట్ట దేవి పూజకే నా దగ్గర రెండే పూలుంటే తమరికి ఒక్కటే అమ్మి ఉండేదాన్ని ఇందులో మోసమేమీ లేదు అని ఆ స్త్రీ అన్నది ఆ మాట నిజమే ఆమె భర్తకు పూల తోట ఉండేది అందులో ఎన్ని పూలు కోసినా సగం మాత్రమే అమ్మి మిగతా సగం దేవికి పూజ చేసేది పూలన్నీ అమ్మి డబ్బులు ఇంటికి పట్టుకురాక తమ ఇల్లు గుళ్ళ చేస్తున్నదని ఆమెను భర్త అత్తగారు ఇంటి నుంచి వెళ్ళగొట్టేశారు అప్పుడామె తన ముసలి తాత వద్దకు వెళ్లి తాతవాళ్ల ఇంటి పెరటి నిండా పూల మొక్కలు నాటి వాటి పూలలో అమ్మి సగం దేవికి పూజ చేసి తన సంపాదనతో తన పొట్ట పోషించుకుంటూ తాతను కూడా పోషిస్తున్నది ఆమె రోజూ పూలు తెచ్చి దేవికి పూజ చేయిస్తుందని కూడా పూజారి ఆమె మాటలకు ఆగ్రహించి ఒళ్ళు తెలియకుండా మాట్లాడకు వీరెవరనుకున్నావు మహారాజుగారు వీరి దగ్గర వెయ్యి సువర్ణాలు పుచ్చుకొని దగ్గరున్న పూలలో సగం దాచుకుంటావా నీ వంటి పాపిష్టి మనిషి పూజ దేవి అంగీకరిస్తుందా అంటూ పూజారి పూల మనిషి ఇచ్చిన మల్లెపూలను రాజుగారి పూలతో కలిపేశాడు వెంటనే రాజుగారి మల్లెపూలు కమిరి ఎర్రగా అయిపోయాయి అది చూసిన రాజుకు మతిపోయింది పూజారి ఆ పువ్వులు ఆమెకే ఇచ్చేయి మహాదేవికి నేనొకటి ఆ మనిషి ఒకటినా అని ఆయన అన్నాడు అర్చకుడు వణుకుతున్న చేతులతో వాడని పూలన్నీ వేరే తీశాడు అప్పుడు వాడిన పూలన్నీ తిరిగి తెల్లగా అయ్యాయి పూజారికి ప్రాణం లేచి వచ్చినట్టయింది ఆయన రాజుగారి తరపున పూలమనిషి తరపున వేరువేరుగా పూజలు జరిపి ఇద్దరినీ పంపేశాడు ఆ తర్వాత ఆ పూల మనిషి జీవితం కూడా చక్కబడింది తన భార్య దగ్గర వెయ్యి సువర్ణాలున్నాయని తెలియగానే భర్త వచ్చి ఆమెను తీసుకుపోయాడు మహాదేవికి ఆ మనిషి పట్ల ప్రత్యేక ఆదరమున్నదని పొక్కిపోవటం చేత ఆమెనందరూ భక్తితో చూస్తూ వచ్చారు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా ఎవరి భక్తి గొప్పది రాజుదా పూలమనిషిదా దీనికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అని బేతాళుడన్నాడు దానికి విక్రమార్కుడు నిస్సందేహంగా పూల మనిషి భక్తే గొప్పది రాజు రెండు గుప్పిళ్ల పూల కోసం వెయ్యి సువర్ణాలు ఖర్చు చేసి తన మొక్కు చెల్లించుకున్నమాట నిజమే ఆయన దేవికి మొక్కు చెల్లించిన దాకా గుడిలోనే ఉండిపోతాననటం కూడా గొప్ప సంగతే కానీ అందులో రాజుకు గల నిజాయితీ హెచ్చుగా కనబడుతున్నది తన కొడుకు కోడలు క్షేమంగా తిరిగి రావాలన్న స్వార్థంతో అపూర్వమైన పూజ చేస్తానని రాజు దేవికి మొక్కుకున్నాడు అలాంటి మొక్కులు ఆయన జీవితంలో ఒకటి రెండుసార్ల కన్నా ఎక్కువ మొక్కుకునే అవసరం రాదు అది కాక రాజుకు వెయ్యి సువర్ణాలొక పెద్ద మొత్తం కాదు కాని పూల మనిషి దారి వేరు రాగి డబ్బు కూడా ఆమెకు పెద్ద మొత్తమే అయినా ఆమె రోజు దేవికి తన పూలలో సగం పూజ చేసి తన సంపాదనలో సగం ధారపోస్తున్నది ఆమె ఏ మొక్కులు మొక్కుకోలేదు దేవి నుంచి ఏ మంచి కోరలేదు భర్త వదిలేయటం కన్నా ఆడదానికి పెద్ద కష్టముండదు అలాంటి కష్టం వచ్చినా ఆమె దేవికి పూజ మానలేదు అందుచేత పూల మనిషి భక్తితో రాజు భక్తిని ఏ విధంగానూ పోల్చటానికి లేదు అని విక్రమార్కుడు సమాధానమిచ్చాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు